నాతో కలిసి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు నేను చదువుతాను, దయచేసి వినాల్సిందిగా ప్రభువు కోరుతున్నాను. 13వ వచనం నుంచి చదువుతున్నాను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనను పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునై బహు బలము గలదై యుండును. 17వ వచనం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను. ఈ భాగంలో నుండి ప్రార్థన గురించి మనం ఏమి నేర్చుకోగలం? కొన్ని అద్భుతమైన సత్యాలు మనల్ని ప్రార్థనకు సిద్ధపరచడానికి ఈ భాగంలో మనము నేర్చుకోబోతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈ భాగం యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలంటే, అసలు యాకోబు పత్రిక ఎటువంటి పరిస్థితుల్లో రాశారో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో అండి అక్కడున్న విశ్వాసులు చాలా భయంకరమైన శ్రమల్లో ఉన్నారు, చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే యేసు ప్రభు నమ్ముకున్నందుకు, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అన్నందుకు వాళ్ళకి ఎన్నో శ్రమలు కష్టాలు వస్తున్నాయి. ఆ కాలంలో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఆ చరిత్ర మనం చూస్తూ ఉంటే ప్రభు నమ్ముకున్నందుకు విపరీతమైన శ్రమలు పెట్టేవారు, తారులో ముంచి నిప్పంటించేవారు అన్నమాట. లేకపోతే జంతువుల యొక్క చర్వాలు యేసు ప్రభు నమ్ముకున్న వారికి చుట్టి కుట్టేసి సింహాలకి వాటికి వదిలేసేవారు, నరహత్య చేసేవారు, మానభంగాలు చేసేవారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు క్రైస్తవులు. ఎలా చెప్పారండి అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాల్లోనే మనకు ఒక చిన్న హింట్ మనకు దొరుకుతుంది. 2వ వచనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పొట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి అంటున్నాడు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, ఒక భయంకరమైన శ్రమలు కష్టాల్లో పడుతున్నారు మీరు, మీకు మీ జీవితానికి పరీక్షల్లాగా వస్తున్నాయి ఇవి అని చెప్పి అంటున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా కష్టాలు ఉండా వెళ్తున్నారని. అయితే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఏంటంటే మరి వాళ్ళకి ఆ టైంలో అన్ని కష్టాలు ఉన్నాయండి, మరి మనకన్ని కష్టాలు లేవే? నిజమే, నిజానికి చూస్తే యేసుప్రభు నమ్ముకున్నందుకు ఈ దినం ఈ రోజుల్లో మనమేం అన్ని కష్టాలు ఏమో అనుభవించట్లే. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చిన కష్టాలు చాలా తక్కువే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ఏం చెప్తున్నాడంటే మనకు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఆయన నిజమైన దేవుడు అని ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా శ్రమలు కష్టాలు ఈ లోకంలో వస్తాయి. ఎందుకంటే ఈ లోకపు అధికారి సైతాన్, వాడు ఊరుకోడు అనమాట. ప్రస్తుతం ఈ కంఫర్ట్ టైం దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగానే రోజు సంతోషంగా గడుపుతున్నాం ప్రభు నమ్ముకున్నప్పటికీ మనకి అటువంటి శ్రమలు ఇంకా రాలేదు అని అంటే ఒక రకంగా దేవుని కృపే. కానీ ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే ప్రభువే అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం.
22వ వచనం మీ కొరకు నేను చదువుతాను, దయచేసి వినండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఈ మాట అంటున్నాడు చూసారు ప్రభు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంటున్నాడు. అందరూ మనల్ని ద్వేషిస్తారు, ప్రభు నమ్ముకున్నందుకు, ఆయన నామాన్ని ఆశ్రయించినందుకు ద్వేషిస్తారు. ఈవెన్ యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం ఇదే థాట్ మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. మీకు నేను చదువుతాను, దయచేసి వినండి. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు గాని, నేను మీతో చెప్పిన మాటల జ్ఞాపకము చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసిస్తారు. లోకానికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, కాబట్టి ఆయన నమ్ముకున్న వారిని ఖచ్చితంగా హింసిస్తారన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు అంటే పడదు అని అంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని యేసు ప్రభు మారు మనసు పొందండి అంటున్నాడు, జీవితాన్ని మార్చుకోండి అంటున్నాడు. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ మాట ఎలాగన్నా సరే పర్లేదు, నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అన్నట్టుగా వేరే నామాలన్నీ మాట్లాడతాయి, కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన అంటున్నాడు, నేను ప్రభువుని, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నీ ఇష్టం వచ్చినట్టు కాదు బ్రతికేది, నేను చెప్పినట్టు నువ్వు లోబడాలి అని చెప్పి, నా అధికారం కిందకి రావాలి అన్నట్టుగా ఆయన మారు మనసు పొందు అని చెప్తాడనమాట. అది లోకానికి ఇష్టం లేదు, జీవితం మార్చుకోవడం అంటే అసలు ఇష్టం లేదు, లోబడే. ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు కోసం మనం నిలబడినప్పుడు మనకు శ్రమలు కష్టాలు అన్నవి మనం ఎదుర్కొంటా ఉంటాం. అయితే అలాంటప్పుడు ఏ రీతిగా స్పందించాలండి అని చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13-18 వచనాల్లో మనకు కొన్ని పాఠాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటండి అంటే, మీరే చదవండి 13వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మనం చేయాల్సింది ఏంటండి అంటే ప్రార్థన చేయవలెను. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, మనకు మొట్టమొదటి చేయాల్సింది ప్రార్థన చేయాలి. సో మన జీవితంలో ఇది అలవర్చుకోవాలి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, మన జీవితంలో మనుషులు కాదు మనం పరిగెట్టాల్సింది, ఇంకెవరి దగ్గరికి కాదు, లేకపోతే కూర్చొని బాధపడడం కాదు, మోకరించి ప్రార్థన చేయాలి. అదే ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. అందరం కలిసి ఆ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. సో ప్రభు మన దగ్గర నుంచి కోరేది, నీకు శ్రమ, నీకు కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ప్రార్థన చేయాలి. నీ మోకాళ్ళు ఆయన ముందు వంచాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి, ప్రభువా నాకు ఇటువంటి శ్రమ వచ్చింది, ఇటువంటి కష్టం వచ్చింది, నాకు సహాయం చేయవా ప్రభువా అని చెప్పి ఆయన్ని అడగాలి. ఇంకోటి నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు వాళ్ళకుండన ఆ లక్ష్యం ఏంటంటే, వాళ్ళకి శ్రమ వస్తే ముందు వాళ్ళు చేసేది ఏంటంటే ప్రార్థన చేస్తారు. మీకు కీర్తనల నుండి కొన్ని వచనాలు చూపిస్తాను. కష్టం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేశారో ఒకసారి మీరు చూడండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు మీకు ఒకరు చదువుతాను, దయచేసి వినండి. దేవా, నీ శరణు చుచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని నేను యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు, నీ శరణు చుచ్చి ఉన్నాను, నువ్వే నాకు క్షేమాధారం, నువ్వు తప్ప నాకు వేరే క్షేమాధారం లేదు, నాకు నువ్వే దిక్కు అని చెప్పి మొట్టమొదటిగా ఆయనకే మొరపెడుతున్నాడు. అది విశ్వాసి యొక్క లక్షణం. మరి ఇంకెక్కడన్నా ఉందా అండి అంటే, కీర్తన 130వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 1-2 వచనాలు. అక్కడ కూడా భక్తుడు ఏం చేస్తున్నాడు మీరే చూడండి. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను,
ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇక్కడున్న మాట, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టాను. తన జీవితం ఎలా ఉందంటే అగాధ స్థలం అయిపోయింది, అంటే ఎక్కడో లోతుకి వెళ్ళిపోయినట్టు. ఆ స్థలంలో నుంచి ఇంకా నేను బయటకు రాలేను అలాంటి పరిస్థితి. చూడండి, ఇప్పుడు యోనా ఉన్నాడు, తను ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడంటే చేప తనను మింగేసి ఒక సముద్ర గర్భంలోకి ఎలా వెళ్ళిపోయాడో ఆ అక్కడ నుంచి తనకు తాను బయటకు రాలేడు అన్నమాట. భక్తుడు అంటున్నాడు, నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, అలాంటి కష్టంలో ఉన్నాను నేను. కొన్నిసారి మన జీవితంలో కొన్ని కష్టాలు ఎలా అనిపిస్తాయంటే ఎంతో అగాధంలోకి వెళ్ళిపోయినట్టు, ఇంకా ఇందులో నుంచి నేను ఇంకా బయట రాలేను, ఇంకెటు చూస్తున్నా కూడా చీకటే నా జీవితం, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అన్న స్థితికి వస్తా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, అలాంటి కష్టం, అలాంటి శ్రమ మన జీవితంకి వచ్చినప్పుడు ఏం చేయాలండి అని అంటే, మొట్టమొదటి మనం చేయాల్సింది ఎవరికి ఎస్ఎంఎస్ కొట్టాలి, ఎవరికి మనం వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, ఇవన్నీ కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది మోకరించి ప్రార్థన చేయాలన్నమాట. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ యాకోబు పత్రిక 5:13 వచ్చేద్దాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అయితే చిన్న బిడ్డలు చూసారా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరిగెట్టుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేస్తారు. ఆ రీతిగా రావాలండి మన ప్రభు దగ్గరికి. ప్రభు, నాకు నువ్వే దిక్కు, నాకు ఇంకెవరు లేరు నాయన, నువ్వే నా తండ్రివి, నాకు విడుదల ఇవ్వాలంటే నువ్వే ఇవ్వాలి, నాకు వేరే క్షేమాధానం లేదు నాకు అన్నట్టుగా ఒక చంటి బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి ఎలాగైతే పరిగెట్టుకు వస్తాడో ఆ రీతిగా మనం ఆయనకు మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అయితే మరి ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ప్రభు వెంటనే ఆయన ఏమిస్తాడంటేనండి, శ్రమ అలాగే ఉంటుంది కానీ ఎంతో ఆదరణ ఇస్తాడు ఆయన మనసులో. నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా అని చెప్పి ముందు హృదయంలో ఎంతో భరోసా ధైర్యాన్ని ఇస్తాడు. అందుకోసం ఆదరణ కర్త అని చెప్పాడు వాక్యలో. దేవుడు మనకి ఆదరణ ఇచ్చే దేవుడు. సో ఎప్పుడైతే మనకు దేవుడు ఆదరణ ఇస్తాడో వెంటనే అంట మనం దేవునికి స్తుతులు చెల్లించాలంటాడు. అక్కడే ఉంటుంది చూడండి 13 ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలను పాడవలను. మనం ప్రార్థన చేశాము, దేవుడు ఆ సమస్యలోనే మనకు ఎంతో ఆదరణ ఇస్తున్నాడు, వాక్యం ద్వారా ఆదరణ ఇస్తా ఉంటాడు, నేనున్నానన్న ధైర్యాన్ని మనకి ఇస్తా ఉంటాడు. వెంటనే మనం దేవునికి మనం స్తుతులు చెల్లించాలన్నమాట. అక్కడికక్కడే సమస్య అలాగే ఉంటది, కానీ హృదయంలో ఇచ్చిన ఆదరణ బట్టే, ధైర్యాన్ని బట్టే మనం ప్రార్థన చేస్తున్నప్పుడే మనకు దేవుడు ఆల్రెడీ మనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేస్తా ఉంటాడు అనమాట. అప్పుడే మనం ఒక పక్క నుంచి స్తుతులు కూడా చెల్లించాలి. బైబిల్లో మనం అనేక సంఘటనలు అది చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచనాలు మీ ముందు పెడతాను. ఫిలిప్పి పత్రిక 4 ఒకసారి తీయండి. ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయము ఫిలిప్పి పత్రిక 4 4 నుంచి చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల ప్రజలకు తెలియజేయడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఎక్కడున్న మాట చూడండి, ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అక్కడ ప్రార్థన కృతజ్ఞత పక్కపక్కనే ఉన్నాయి, మీరు గమనించారో లేదో. ఒక పక్కన ప్రార్థన చేస్తున్నాడు, ఆ పక్కనే కృతజ్ఞత కూడా చెల్లిస్తూ ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎందుకు అక్కడ పక్కన రాశాడంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పక్క నుంచి మన హృదయంలో ఒక ధైర్యం ఏమిస్తాడు తెలుసా అండి, 5 ఉంటుంది చూడండి ఆ ధైర్యం ఏంటో. మీ సహనము సకల ప్రజలకు తెలియజేయడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆ మాట ద్వారా దేవుడు ఒక పక్క నుంచి మనకు ధైర్యం ఇస్తూ ఉంటాడంటండి, ఆదరణ ఇస్తూ ఉంటాడంట ఆయన. నిజమే, నేను ఉన్నాను కదా, నీకేం పర్లేదు, నీ సమస్య అలా ఉందా, ఏం పర్లేదు, నేను నీకు సమీపంగా ఉన్నాను కదా, ఏం పర్లేదు. ఆ ధైర్యం వస్తూ ఉంటుందట మనకి. ఆ ధైర్యాన్ని బట్టి మనం ఒక పక్కన ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన స్థుతులు మనము చెల్లిస్తూ ఉండాలి. మొత్తం మీద ఒక పాయింట్ మనం ఈ యాకోబు పత్రిక 5:13 నేర్చుకునేది ఏంటంటే, శ్రమ సంభవిస్తే మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఏంటి మళ్ళీ వెళ్ళిపోదాం యాకోబు పత్రిక 5
పద్నాలుగో వచనం. ఇక్కడ రెండో పాయింట్ మనం నేర్చుకుందాం, ఆ కష్టంలో మనం ఇంకేంటి చేయాలి. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. సో రెండోది ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మీకు రోగమే వచ్చింది అనుకోండి అంటున్నాడు అనమాట. ఈ పైన ఏమో శ్రమ కోసం మాట్లాడుతున్నాడు, పద్నాలుగో వచనంలో ఏమో రోగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఆల్రెడీ అర్థమైంది, ముందే అనుకో అర్థమైంది ఏంటంటే వీళ్ళకి వచ్చిన అసలైన కష్టం ఎలాంటిదంటే ప్రభు నమ్ముకున్నందుకు భయంకరమైన కష్టాలు శ్రమలు వస్తున్నాయి. ఓకే, అదే టైంలో వాళ్ళని విపరీతంగా కొట్టేసినప్పుడు అవి ఎక్కడ దారి చేసాయి అంటే వాళ్ళకి రోగాలు కూడా వచ్చేసాయి. జ్వరం వచ్చేసిందేమో, విపరీతమైన జ్వరం. అలాంటప్పుడు వాళ్ళకి విశ్వాసంలో కూడా కదిలిపోతారేమో ఒక్కొక్కసారి, ఏంటి ప్రభు నమ్ముకున్నాను ఏంటి కష్టాలు అని చెప్పి కృంగుదల వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి టైంలోనంట, అలాంటి రోగంతో కృంగుదల వస్తున్న టైంలో అంటున్నాడు, నేను ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. సంఘపు పెద్దలు అంటే సేవకులు అన్నమాట, నీకు వాక్యం చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళని, బ్రదర్ రండి ఒకసారి ఇంటికి రండి, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళని పిలిపించాలి. సో సంఘ పెద్దలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటి, అక్కడ కూడా పద్నాలుగో వచనంలో రాస్తుంటారు చూడండి, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. చూడండి ఆ సెంటెన్స్ అంతట్లో కూడా ప్రాముఖ్యమైన పదం ఏదండి అంటే ప్రార్థన చేయవలను. ఆ రోగికి ప్రార్థన చేయాలి మెయిన్. సో ఆ రోగి నిమిత్తం, రోగి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ రోగిని స్వస్థపరచు ప్రభువా, ఈ వ్యక్తిని కరుణించి ప్రభువా అని చెప్పి ఆయన పక్షాన ప్రార్థన చేయాలి. ఓకే, 15 వచనం అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. సో లేపేది సేవకులు కాదు, లేదా పెద్దలు కాదు, లేపేది ఒకటే ఒకలే, ఎవరండి, ప్రభు అతన్ని లేపును. సో మనం ప్రార్థన చేయాల్సింది రోగి కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రభువు ఆ రోగిని లేపుతాడు. అయితే ఈ కాలంలో కొంచెం ఒక వింత కనబడుతుంది ఏంటంటే, నూనె బాటిల్కి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ నూనె బాటిల్కి ప్రార్థన చేయమని ఉందా, అతని కొరకు ప్రార్థన చేయండి అని ఉందా? 14 వచనం చివరిలో ఏమి రాస్తుందంటే అతని కొరకు ప్రార్థన చేయండి, నూనె బాటిల్కి ప్రార్థన చేయండి అని లేదు. నాకు కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది చిన్న చిన్న బాటిల్ పట్టుకొని వస్తారు, బాబు ఈ బాటిల్కి ప్రార్థన చేయ అంటారు అనమాట. నేను అంటాను బాటిల్కి కాదు నేను ప్రార్థన చేయాల్సింది. బైబిల్లో బాటిల్కి ప్రార్థన చేయమని లేదు, నూనె బాటిల్కి ప్రార్థన చేయమని లేదు, రోగి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయితే క్లియర్గా మాత్రం అక్కడ రాస్తుంది అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయండి అని మాత్రం ఉంది. ఈ నూనె రాయటం అంటే ఏంటండి అని అంటే, ఆ కాలంలో కొంత చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, నూనె ఒక రోగికి ఎందుకు రాసేవారు, మీకు రెండు వచనాలు చూపిస్తాను మీకే అర్థమవుద్ది. ఓకే, యెషయా గ్రంథం 1:6 వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1:6 యెషయా గ్రంథం 1:6 ఒకసారి చూద్దాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. 1, మనకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ, దెబ్బలని మెత్తన చేయడానికి లేదా దెబ్బలు తగిలిన వాడికి మెత్తన చేయడానికి ఏమి రాసేవారంటే తైలం రాసేవారు. అర్థం ఉందా లేదా చూడండి, అవి పెండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. సో తైలం దేనికి రాసేవారు, ఒక దెబ్బలు తగిలిన వాడికి మెత్తన చేయడానికి ఆ టైంలో తైలం రాసేవారు. ఇంకా మీకు క్లారిటీ రావడానికి లూకాసు వార్త 10 చూడండి, ఇంకో వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. లూకాసు వార్త 10:34
లుకా సువార్త 10:34 అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి. ఎందుకు రాశారండి అని అంటే గాయాలని కట్టడానికి రాస్తున్నాడు. సో అక్కడ మనకి అర్థమైపోయింది ఏంటంటే ఆ కాలంలో ఈ మెడిసిన్ లేదా ఈ వైద్యం అన్నది అంత ఎక్కువ లేదు. ఆ టైంలో వాళ్ళకున్న వైద్యం ఏకైక వైద్యం ఏంటంటే ఒలివ నూనె ఇలాంటి నూనెలు దెబ్బలకి రాసేవారు అనమాట. అంతేకాకుండా ఈ జ్వరంతో ఎక్కువ ఉన్న వ్యక్తిని కూల్ డౌన్ అవ్వడానికి నూనె రాసేవారు. అయితే ఒకటి ఆ నూనె రావటం ద్వారా వాళ్ళకి మెడిసినల్ వాల్యూ ఉండేది, దానికి స్వస్థత వచ్చేది. కానీ అక్కడ చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే కాదు స్వస్థతనిచ్చేది, స్వస్థపరిచేది దేవుడు అని చెప్పి ఆ దేవుని యొక్క స్వస్థతను సూచించడానికి ఈ నూనె రాసేవారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మనం రొట్టె బలలో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ద్రాక్షరసం ఎవరిని సూచిస్తున్నాయి అండి అంటే యేసు ప్రభుని సూచిస్తున్నాయి, ఆయన యొక్క సిలువ కార్యాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఈ నూనె రాయటం దేవుడిచ్చే నిజమైన స్వస్థత అని సూచిస్తున్నాయి అన్నమాట. అంతేగాని నూనెలో ఏదో శక్తి ఉంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. సో అక్కడ క్లియర్ గా మనం చూస్తున్నాం ఏంటంటే ప్రభు అతన్ని లేపును, స్వస్థపరిచేది దేవుడు, స్వస్థపరిచేది నూనె కాదు. నూనె రాయమని చెప్పాడు, అయితే పవర్ అన్నది, శక్తి అన్నది నూనెలో కాదు, పవర్ అన్నది దేవుళ్ళో. సో రెండోది మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే రోగిగా ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయాలి. అది ప్రాముఖ్యమైన పాఠం మనం ఇక్కడ నేర్చుకుందాం. అయితే అక్కడ ఇంకో మాట కూడా ఉంది, ప్రభు నామము అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన. ప్రభు నామం అంటే అర్థం ఏంటంటే ప్రభు చిత్తానికి ఒగ్గుతూ, ప్రభువా నీ నామాన్న నీ దగ్గరకు వచ్చాం, స్వస్థపరిస్తే నువ్వే చేయాలి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, నువ్వే శక్తి గల దేవుడు, నువ్వు స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు, నువ్వే స్వస్థత ఇవ్వాలి నాయన, అయినా నీ చిత్తానికి ఒగ్గుతున్నాం, నీ చిత్తం అయితే స్వస్థపరచు నాయన అని చెప్పి ఇంక వేరే నామాన్ని మేము ఆశ్రయించాం, ఏ నామంలో కూడా శక్తి లేదు, నీ నామంలోనే శక్తి ఉంది ప్రభువా అని చెప్పి ఆయన్ని కనిపెట్టుకుంటూ వాళ్ళ ప్రార్థన చేయాలని. సో ఈ సో రెండు పాఠాలు ఇప్పటికి మనం నేర్చుకున్నాం. సో కష్టం వస్తే ముందుగా చేయాల్సింది ప్రార్థన చేయాలి. రెండోది రోగం వస్తే సంఘ పెద్దలు వెళ్ళి వారి నిమిత్తం ప్రభు దగ్గర మొరపెట్టాలి. అది రెండోది మనం నేర్చుకున్నాం. మూడోది ఏం చేయాలండి అని చూస్తే పశ్చాత్తాపడాలట. పశ్చాత్తాపడితే ప్రార్థనలోనే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. అదే మనం 15 చివరిలో కూడా మనం చూస్తాం, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఒకవేళ తన జీవితంలో పాపం ఉంది, ఆ వ్యక్తి ప్రభుని అడిగాడు, ప్రభువా నన్ను క్షమించి తండ్రి అని చెప్పి ప్రభుని అడిగాడు, ప్రభు ఆ వ్యక్తి పాపాన్ని క్షమిస్తాడు. ఏమండి ఈ ప్రార్థన అని చెప్పి సడన్ గా ఈ పాపం గురించి ఎందుకంటే ఎత్తాడు అని చూస్తే, మన జీవితంలో పాపం ఉంటే ప్రార్థనకు జవాబు దొరకదు. ఎలా చెప్పారండి, కీర్తన గ్రంథం 66:18 కీర్తన గ్రంథం 66:18 నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన జీవితంలో కానీ పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. అందుకోసం ప్రార్థన కోసం మాట్లాడుతూ సడన్ గా పాపాన్ని గురించి ఎందుకు ఎత్తాడండి 15 చివరన చూస్తే, మన జీవితంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. అందుకోసం అంటున్నాడు, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆ స్టేట్మెంట్ ఎందుకు రాస్తాడంటే తన జీవితంలో పాపం కనిపించింది, పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుడే తనని ఆ పాపా నుంచి క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆడ మనుషులు కాదు క్షమాపణ ఇచ్చేది, కానీ దేవుడు మాత్రమే క్షమాపణ ఇచ్చే దేవుడు. అదే మనం యెషయా
43:25లో కూడా మనం అదే చూస్తాం. సో మూడోది మనం ప్రార్థనలో చేయాల్సింది ఏంటంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి, మన ప్రభు మన పాపాల్ని క్షమిస్తాడు. మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, ఎందుకంటే ప్రార్థన మనకు శ్రమ నుంచి విడుదలస్తుంది, శ్రమలో ఆదరణ ఇస్తుంది ప్రార్థన. సో శ్రమ వచ్చినంత ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలోనే మనకు ఆదరణ, ఆ ప్రార్థనలోనే మనకు విడుదల. రెండోది, ప్రార్థనలో మనకు వచ్చేది స్వస్థత. మీకు ఆ రోగం వచ్చిందా, ప్రార్థన చేయండి, అప్పుడే మీకు స్వస్థత. సో మొదటిది ప్రార్థన వల్లే మనకి విడుదల దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. రెండోది, ప్రార్థన వల్లే మనకి స్వస్థత దొరుకుతుంది. మూడోది, మనం ప్రార్థనలోనే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది, అది కూడా మనం చూసాం ఇప్పుడే. ప్రార్థనలోనే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే 16వచనం మనకు నేర్పించేది ఏంటండి అని చూస్తే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమదై బహు బలము గలదై ఎండును. ఇక్కడ మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడి. ఇది మనకేమి నేర్పిస్తుంది అండి అని అంటే, చూడండి, ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని పాపాలు మనం జయించలేని పరిస్థితిలో ఉంటాం. ఓకే, అలాంటప్పుడు అంటండి, నిన్ను నిజంగా ప్రేమించే ఒక సహోదరుతో నీ పాపాన్ని గురించి నువ్వు ఎలాంటి పోరాటాన్ని పొందుతున్నావో చెప్పుకోవచ్చట. నమ్మకస్తుడు, నిజంగా నీ భక్తిని నువ్వు భక్తిగా ఉండాలని కోరుకునే వ్యక్తి, అలాంటి వారు ఎవరన్నా నీకు దేవుడు చూపిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పంచుకోవచ్చు, బ్రదర్ నేను ఇలాంటి స్ట్రగుల్లో ఉన్నాను, కొంచెం ఈ పాపాన్ని జయించలేకపోతున్నానండి, ఇది వదిలేద్దాం అనుకుంటున్నాను కానీ వదలేని పరిస్థితిలో ఉన్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అని అందరూ చెప్పుకోం. కానీ అక్కడ కూడా చాలా జ్ఞానం అవసరం. సో అందుకోసం అన్నాడు, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి. అప్పుడు అన్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు. అప్పుడు ఇద్దరు కలిసి ఆ విషయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దేవుడు అంటే గొప్ప విజయాన్ని ఇస్తాడంట. సో ప్రార్థనలో పాపశోధ నుంచి విజయం కూడా దొరుకుతుంది మనకి, అదే మనం అక్కడ నేర్చుకుంటున్నాం. పాపశోధ నుంచి పొందాలి అంటే కలిసి ఒక విషయం గురించి, ఒక ఆత్మీయ పాఠం గురించి కలిసి ప్రార్థన చేసుకోవాలట. చూడండి, మనం సాధారణంగా మనకి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఫిజికల్ గా ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే సాధారణంగా వెంటనే మన వాళ్ళకి చెప్పుకుంటా ఉంటాం, ఏమంటే నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం కన్నానండి మనం ధైర్యంగా మన ఆత్మీయ పోరాటం కూడా, ఒక ఒక పాపం అవ్వచ్చు మన జీవితంలో, అది కూడా మనం చెప్పుకుని అలాంటి మెచ్యూరిటీ మనకు రావాలన్నమాట. నేనేనున్నాను అనుకోండి, ఒక మెచ్యూర్ బ్రదర్, అలాంటి బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను నాకు ఇలాంటి శోధన వస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పుకునే అంతగా మనం ఆత్మీయంగా ఎదగాలన్నమాట. సో దట్ కలిసి వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎంతో శక్తి ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రదర్ అడుగుతారు, బ్రదర్ ఇప్పుడు ఎలా ఉందండి, మీరు ఆ విషయంలో ఎలా ఉంటున్నారు అంటే, బ్రదర్ చాలా విడుదల దొరుకుతుందండి, నేను పాపాన్ని బాగా జయించగలుగుతున్నానండి. ఎంత సంతోషం అండి ఇది, ఎంత సంతోషం. ఇప్పుడు శారీరక రోగం గురించి పంచుకోవడం కన్నా ఆత్మీయంగా మనం ఎటువంటి శోధనలో పోరాడుతున్నామో అవి కూడా షేర్ చేసుకునే అలాంటి ఆత్మీయంగా మనం ఎదగాలన్నమాట. అది అలాంటి మెచ్యూరిటీలోకి రావాలి మనం. సో అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, మన ఆత్మీయ పోరాటాల కోసం కూడా మనము ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉండాలన్నమాట. భార్య భర్తతో చెప్పుకోవచ్చు, భర్త భార్యతో చెప్పుకోవచ్చు, లేదా ఫెలో బ్రదర్స్, సంఘానికి వచ్చిన బ్రదర్స్ ఒకరితో ఒకరు ఏమండి ఈ విషయం కోసం కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఆఖరికి ఒక పాయింట్ చెప్పి ముగిస్తున్నాడు, 17-18వచనాల్లోనండి. ప్రార్థన చాలా శక్తి కలదని నేర్పిస్తున్నాడు మనకి. ఎలాగో చూడండి 17వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. ఇది బలం గలది ప్రార్థన అని చెప్పి ఎలా చెప్పొచ్చు అంటే, 16 చివరిని అంటున్నాడు చూడండి ఒక మాట, నీతిమంతుని విజ్ఞాపన
మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండెను. ప్రార్థన చాలా బలం కలిగింది. ఈ ఇక్కడ ఆ విషయాన్ని చెప్పి వెంటనే ఏలియా కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏలియా సందర్భం ఏంటండి అని ఆలోచిస్తే, ఏలియా టైంలో ఏలియా ఒక్కడే ప్రభు కోసం నించున్నాడు. ఇస్రాయల్ దేశం అంతా కూడా బయల్ దేవతను పూజిస్తున్నారు అన్నమాట. మరి ఆ దేశం బాగుపడాలంటే ఏలియా ఒక్కడి వల్ల సాధ్యం అవుద్దా? అవదు. ఎందుకంటే ఏలియాలో ఏముందండి శక్తి? ఒక మనిషి అంతే, మనవంటి స్వభావం కలిగిన వాడే. కానీ అలాంటి ఏలియా బలహీనుడే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రభువా, మా దేశాన్ని బాగు చేయని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏం కోరుకున్నాడంటే, దేవా వీళ్ళకి వర్షం పడకుండా చేయతండ్రి, వర్షం పడితే ఆహారం ఉంటుంది, రోజు కడుపు నిండా తింటారు, అసలు దేవుడు భక్తి ఏం ఉండదు నాయన, నువ్వు పంచే, వీళ్ళకి అసలు వర్షం లేకుండా చేయి అంతే. దేవుడు ప్రార్థన విని 3.5 సంవత్సరాలు ఆ వర్షం రాకుండా చేశాడు. దాని తర్వాత మీకు తెలుసు కదా ఏం జరిగిందో, 400 ప్రవక్తలు ఒక పక్కనుంటే ఇటుపక్క ఏలియా ఒక బలిపీఠాన్ని కడతాడు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, ఓ దేవతల కోసం బయలు దేవతకి ప్రార్థన చేస్తారు, కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలే, సారీ కొంచెం కూడా అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చలేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసి ఆ బలంతటిని దహించింది. అప్పుడు అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏకంగా ఒకే మాట అంటారు అనమాట. చూడండి ఆ మాట, ఆ ప్రార్థన ఎంత మార్పుని తీసుకొచ్చిందో. మొదటి రాజులు 18:38 మొదటి రాజులు 18:38 ఈ వరకు చదువుతాను. మొదటి రాజులు 18:38 అతడు ఇలాగన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమున్న నీళ్లను ఆర్పివేశాను. 39 అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పటి వరకు బయలే దేవుడు అన్న వాళ్ళు ఇస్రాయల్ దేశం అంతా కూడా యెహోవాయే దేవుడు అని అంటున్నారు. అంత మార్పు ఎలా వచ్చిందండి అని చూస్తే ఏలియా ప్రార్థన. అందుకోసం అంటున్నాడు నీతిమంతుడి యొక్క విజ్ఞాపన బహుబలం కలిగింది. సో ఈ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ఆ బలమైన ప్రార్థన జీవితాలనే మారుస్తుందండి. ఆ బలమైన ప్రార్థన ఆ టైంలో ఏలియా ప్రార్థన ఇస్రాయల్ జీవితాన్ని ఎలాగైతే మార్చిందో, మన ప్రార్థన కూడా మనకు తెలిసిన మన బిడ్డలు లేదా మన స్నేహితులు, మన సహోదరులు, కొంతమంది అసలు దేవుణ్ణి అంటే ఇష్టపడని అలాగే లోకంలో విగ్రహారాధనలో ఉంటున్న వారిని, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ కాలంలో ఇస్రాయల్ని ఎలాగైతే గొప్ప మార్పు కలిగిందో, వాళ్ళ జీవితంలో కూడా గొప్ప మార్పు కలుగుతుంది. వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకుంటారు, వారు కూడా మారు మనసు పొందుతారనమాట. అది ఎలా జరుగుతుంది అంటేనండి ప్రార్థనే. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్తయి బహు బలం కలిగి ఉంటుందని చెప్పి మనం వాక్యంలో నేర్చుకున్నాం. సో ఇదను 5 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రార్థన గురించి. 1, ప్రార్థన మన కష్టం వస్తే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థనే మనకు ఆ కష్టం నుంచి విడుదల ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది. అది 1 పాయింట్ మనం చూసుకున్నాం 13వ వచనంలో. 2, మనం ఏం నేర్చుకున్నామంటే రోగం వస్తే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థనలోనే మనకు దొరికేది ఏంటంటే స్వస్థత. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. అది 2 విషయం మనం నేర్చుకున్నాం. 3, మనం ఏం నేర్చుకున్నామండి అని అంటే ప్రార్థనలో మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. మనం ఎక్కడ చూసాం అది? 15వ వచనం చివరిన మనం చూసాం, అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. సో ప్రార్థన మనకు దొరికేది ఏంటంటే పాపక్షమాపణ. 4, ప్రార్థనలో మనకేం దొరుకుతుంది అంటే పాపం నుంచి జయం కూడా దొరుకుతుంది అన్నాడు. అందుకోసమే మీ తోటి సహోదరుతో మీ పాపాన్ని ఒప్పుకోండి, ఒకరితోనొకరు ఒప్పుకోండి, మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు అందులోంచి గొప్ప జయం మీకు దొరుకుతుంది అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. సో ప్రార్థనలో మన
పాపం నుంచి ఎంతో జయం మనకు దొరుకుతుంది. ఎన్నో పాపాల నుంచి జయం పొందలేకపోతున్నాం, ప్రార్థన చేస్తే మనలో ఎంతో జయం మనకు దొరుకుతుంది. ఐదవది, ప్రార్థనలో మనకు దొరికేది ఏంటంటేనండి, జీవితాలు మారుతాయి అన్నమాట. ఆ టైంలో ఏలియా ప్రార్థన ఎంత శక్తి గలదంటే, ఒక దేశం ఇస్రాయల్ దేశం అంతా యెహోవాయే దేవుడు అని చెప్పి ఎలాగైతే వాళ్ళు మారారో, అలాగా మన తోటి వారు కూడా, ప్రభుని ఎరగని వారు కూడా వాళ్ళు మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి ఆయనే నిజమైన దేవుడు అని అనేటట్టు వాళ్ళు నిజంగా మారాలి అంటేనండి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ శక్తి నీ మాటల్లో లేదు, ఎవరిలో లేదు, ప్రార్థనలో ఉంది. దేవుడే అట్టి మార్పు తీసుకురావాలి. అయితే ఈ ఐదు పాఠాలు మన మనసులో పెట్టుకొని ఇదను మనం ప్రార్థనలోకి వెళదాం. మనకి ప్రార్థన చేయడానికి కొన్ని అంశాలు మీ ముందు పెడతానండి, దయతో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ నుంచి అంశాలు చెప్పిన వెంటనే మీరు సిద్ధంగా ఉంటే అన్మ్యూట్ చేసి వెంటనే ప్రార్థన చేయండి. వేరే వాళ్ళు, నెక్స్ట్ ప్రార్థన చేసేవాళ్ళు కూడా మీరు ముందుగానే సిద్ధంగా అన్మ్యూట్ చేసి రెడీగా ఉండాలి. ఓకే, సో ముందుగా అంశాలు చెప్తున్నాను. ముందుగా మనం పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలి. సో దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి జనవరి నెలంతట్లో కూడా ఎంతో సహాయం చేశాడు, ఎన్నో వర్తమానాలు దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఫిబ్రవరి ప్రారంభించాము, ఇక మీదట కూడా ఈ సంవత్సరం అంతా కూడా కావాల్సిన సమృద్ధి అయిన వాక్యము దేవుడు ఇవ్వాలని, నూతన ఆత్మల్లో ఆయన ఆకర్షించుకోవాలని ప్రార్థన చేయండి. అలాగే యవన బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి, చదువుకుంటున్న వారి కోసం, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే యవనస్తుల భక్తి జీవితాల కోసం ప్రార్థన చేయండి. బాప్తిసానికి ఇంకా లోబడిన వారిని ఇంకా బాప్తిసానికి లోబడేటట్టు దేవునికి వారి జీవితాన్ని సమర్పించుకునేటట్టు ప్రభు కొరకు ఆయనకి ఇష్టకరంగా జీవించాలన్న మంచి తీర్మానాలతో యవన బిడ్డలు ఎదగడానికి యవన వయసులోనే వాళ్ళు ప్రభు కాడి మోసలాగిన వారి కోసం ప్రార్థన చేయండి. ఈ లోక ఉచ్చుల నుంచి, సైతానగడ ఉచ్చుల నుంచి దేవుడు కాపాడాలి వారిని అని చెప్పి యవన బిడ్డల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. అలాగే చిన్న బిడ్డలు సండే స్కూల్లో వాళ్ళు ప్రత్యేకమైన వాక్యాలు నేర్చుకుంటున్నారు, చాలా యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఆ చిన్న చిన్న హృదయాల్లో ఆ మాటలు బాగా పనిచేసి వాళ్ళ హృదయాల్లో కూడా చిన్న వయసులోనే ప్రభువుని తెలుసుకునే అలాంటి గొప్ప జీవితం, ప్రభుతో వ్యక్తిగత సంబంధం చిన్న వయసులోనే వారు కలగాలని చెప్పి సండే స్కూల్ పిల్లల కోసం ప్రార్థన చేయండి. అలాగే మన సంఘానికి మందిరానికి ఉన్న ఈ కోర్టు సమస్య ఉంది కదండి, దాని కొరకు కోసం కూడా మీరు భారంతో ప్రార్థన చేయండి. ఈ కోర్టులు వచ్చే నెల నుంచి వాళ్ళు తెరుస్తారు. సో ఈ సివిల్ మ్యాటర్స్ మళ్ళీ స్టార్ట్ డీల్ చేస్తారు. దేవుడు మనకి మంచి విజయం ఇవ్వాలని చెప్పి కోర్టు సమస్య కోసం కూడా భారంతో ప్రార్థన చేయండి. అలాగే రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయండి, వృద్ధుల కోసం ప్రార్థన చేయండి. మరి అలాగే ఈ విషయాలన్నీ ప్రార్థన చేయండి. మరి మధ్యలో ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నేను మధ్యలో చెప్తా ఉంటాను. ప్రస్తుతానికి మనతో కలిసి పరిచయం చేస్తున్న కొన్ని సంఘ బిడ్డలు ఉన్నారు, అలాగే మరి ఇటు పాల్స్ దాకర్ గారు, జాషు జూడ్ గారు, అలాగే అరకులో ఉన్న సూర్యరావు గారు, ఈ బిడ్డలందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్, మనతో కలిసి పరిచయం చేస్తున్న వారు. వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్న పాల్ సుధాకర్ గారు, వీళ్ళ కోసం కూడా మనం పరిచయం కోసం కూడా ప్రార్థన చేద్దాం. కృష్ణకొండ పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ టౌన్ చర్చ్ లో జరుగుతున్న పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ మీ మనసులో దేవుడు ఏ భారం పెడితే ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు ప్రార్థన చేయండి. ఫస్ట్ మరి అన్మ్యూట్ చేసింది ప్రభాత్ సిస్టర్ గారు చేశారు. సో ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాజులకి రాజువి, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యములు అద్భుత